టీడీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వారం పాటు క్రిస్మస్ వారోత్సవాలు నెల్లూరు టీడీపీ ఆఫీసులో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి పండగ చేసుకునే హక్కు ఉంది. పండగ చేసుకోవడానికి ఒక మనం ఎన్నుకున్న రాజు ఎవరైతే ఉన్నాడో పండగ చేసుకోవడానికి మనకు అన్ని వెసులుబాటు కలిగించాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి పైన ఉంది. నేను ఒకటే కోరుతున్నా, రాజకీయాలు చర్చుల లోపల, మసీదు లోపల, గుళ్ళు లోపల తేవాల్సిన అవసరం లేదు. రాజకీయము ఆ భావనలు మీ వ్యక్తిగత భావన, వ్యక్తిగత భావన. రాజకీయాలకి మనం రిలీజియన్ ని పూయాల్సిన అవసరం లేదని దాన్ని ఇక్కడ తెలియజేస్తూ మరోసారి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చేసిన మాస్టర్స్ కి ఫాదర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వందనాలు. కార్యక్రమంలో ముందున్నాడు నా తమ్ముడిని ప్రజాపూర్వకంగా అందరూ తప్పకుండా అభినందించాలి. పార్టీ ఇంటికి అర్థాల్లో ఉన్న ఆయనైతే తెలుగు పార్టీ తెలుగుదేశం అని అన్నాడు. ఇంత మంచి అవకాశం ఆ మహనీయుని గురించి రెండు మాట్లాడారు చెప్పే అవకాశం నాకు వచ్చింది కాబట్టి మేమందరూ ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సురేంద్ర గారికి, మా నాయకులు అజీజ్ గారికి ధన్యవాదాలు, నమస్కారం.